సో ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఇంకో బ్యూటిఫుల్ గైడ్ వీళ్ళిద్దరు కలిసి రాబోతున్నారు. ఏం చేయబోతున్నారు వీళ్ళిద్దరు కంటెంట్? లెట్స్ వెల్కమ్ రాము అండ్ లహరి. రాజా 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 ది గ్రేటురా తలా తలా 2000 నోటురా. హాయ్, హలో, నమస్తే, వనక్కం, సశ్రీయాకాల్, ఆదా. నాకు మ్యారేజెస్ అంటే చాలా ఇష్టం అన్న. అందులో లవ్ మ్యారేజ్ అంటే చాలా 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 ఇష్టం. కానీ నేను చాలా మందిని లవ్ చేశానన్న. కొంతమంది అన్నయ్య అన్నారు, ఇంకొంతమంది అన్నయ్యతో చెప్తాము అన్నారు. ఇక చేసేది ఏం లేక మా ఇంట్లో వాళ్ళు నాకు అరేంజ్ మ్యారేజ్ చేశారన్న. అప్పుడు ఏం చేసాలి ఏంటి అనే చెప్పి ఆలోచిస్తా ఉంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది ఆశ వదిలిపోయి చంపేసుకున్న తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాక మాట్లాడడానికి స్కోప్ కూడా ఉండదు అన్న. ఏమండి ఏమండి అనకే నాకు చిరాగ్గా ఉంటుంది. నాకు చిరాగ్గా ఎందుకంత తప్పదు కదండి. సరే ఇప్పుడు ఏం చేయమంటాను, ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అన్న ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకుని తాగడాలి, పార్క్ వెళ్ళి ఒళ్ళో పడుకుని మాట్లాడుకోవడాలి, సినిమాకి వెళ్ళి కార్నర్ సీట్ లో ఎంత బాగుంటది అన్న. ఆ లైఫ్ అంతా నాకు మిస్ అయింది అన్న. లవ్ లో ఉంటే ఇవన్నీ చేయొచ్చారా? పోని బుజ్జి కన్నా నాన్న ఇప్పుడు పిలుస్తాను. పిలుపు ఇప్పుడు పిలుస్తా చూడు. నాన్న నాన్న టీ తాగుతారా? నాన్న టీ తాగుతారా? డాడీ కూతురిలో మెరిసే కూచిపు నువ్వు నాన్న నాన్న అనకే నిజంగానే కూతురుతో పిలిపించుకున్నట్టున్నది. వాళ్ళు చూసిన ఆర్ఆర్ ఇంకెలా వేస్తున్నారు. ఏంటి నువ్వు ఎవరైనా లవ్ చేసావా? చేశానండి. మరి వాడు నేను పెళ్లి చేసుకోలేదా? వాడికి లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదంటండి, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. వీడెవడో నాకు క్వైట్ ఆపోజిట్ లా ఉన్నాడు భయ్యా. లవ్ లో ఉండే కిక్ ఉంటుంది చూసావమ్మా, ఆ లవ్ చేసి ఆ కిక్ పొందాలని ఆశ. సినిమాకి వెళ్ళడాలు, పార్క్ లో చుట్టూ తిరగడాలు, ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకుని తాగడాలు, అలా చేయాలన్న నా కోరికలు కోరికల్లాగే మిగిలిపోయాయి. ఆ కోరికలన్నీ నీతో తీర్చుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నా లవర్వే, నువ్వు నా పిల్లనివి కాదు, ఆ కోరికలన్నీ నీతో తీర్చుకుంటాను. ఓకేనా? నువ్వు వెళ్ళి బస్ స్టాప్ లో నిల్చో, నేను వచ్చి నిన్ను ఫ్లడ్ చేస్తాను అన్నమాట. ఎలా ఉంది ఐడియా? ఓకేనా? ఓకే, డన్ 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 డన్. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. అరే అరే అరే, కొంచెం వెనక్కి కూర్చోరా, ఆ ట్యాంక్ ఏదో నీ పొట్టేదో తెలుస్తలేదు. అమ్మా తోడు ఏం ఫిగర్ రా బాపురే, దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గానీ భలే ఉంటది భయ్యా. మీ పేరేంటి? స్వప్న. స్వప్న, నువ్వు సంక్రాంతి ముగ్గైతే అందులో ఉండే గొప్పమ్మ నేను. అందుకే నా ఇందాక నుంచి దగ్గరకు వస్తే వాసన వస్తుంది. సినిమాకి వెళ్దాం, వస్తావా? నేను మొగుణ్ణే. నేను ఇంకా పడని పడని లేదు. అప్పుడే అప్పుడే అప్పుడు మొగుడు మొగుడు అంటావేంట్రా? నరుకుతా ఒకసారి సినిమాలు అన్నావంటే దరిద్రుడా. ఐ వాంట్ దిస్ కిక్. ఇదే కిక్ భయ్యా, లవ్ లో ఉండే కిక్ ఇదే. ఇప్పుడు చూడు. దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని స్వర్గమే భయ్యో. నీకెందుకు రా, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు? వీడి మొహానికి నేను కావాల్సి వచ్చిందంట. ఐ వాంట్ దిస్ కిక్. దేరా లైఫ్ లో కిక్ అంటే. పడుకుందామండి. ఇలా పడుకుంటే కిక్ ఉండదే. మీ ఇంట్లో ఎవరు లేరని నువ్వు చెప్పాలి, నేను గోడ దూకి రావాలి, సీక్రెట్ గా మనం ప్రేమించుకోవాలి, అది అప్పుడు కిక్ ఉంటుంది. మీ ఇంట్లో ఎవరు లేరు నాకు ఫోన్ చేయి, అప్పుడు నేను మీ ఇంటికి వచ్చేస్తాను. ఓకే. హలో. హలో బేబీ. ఎక్కడున్నావు బేబీ? ఇంట్లో. మా ఇంట్లో ఎవ్వరు లేకపోతే నువ్వు మీ ఇంట్లో ఏం చేస్తున్నావు బేబీ? ఇప్పుడే వచ్చేస్తున్నాను బేబీ, చూసుకో. వయసులో ఎందుకు రా ఇవన్నీ?
స్వప్న నా కోసం ఏం తెచ్చా? ఏం తీసుకురాలేదు? ఏం లేకపోతే నువ్వు ఎందుకు వెళ్ళిపో? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని డ్రెస్ కొనుక్కోవే, మన ఇద్దరం ప్రేమించుకుందామా? ప్రేమించుకుందాం. ఈ స్వర్గం మంచుల దాకా వెళ్ళి ఈ లోకాన్ని మర్చిపోయి మన ఇద్దరం ప్రేమించుకుందామే. స్వప్న రాము, మన ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందామే. ఓకే, మీ పక్కరూంలో ఎవరున్నారు? మా పక్కరూంలో అన్నయ్య ఉన్నాడండి. మీ అన్నయ్యకి తెలియకుండా మనం సీక్రెట్ గా ప్రేమించుకుందామే. ఓకేనా? ఉండి పోరాదే గుండె నీదేలే హక్కు కొలాదే గుండె అయ్యో అయ్యో ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా అమ్మాయిలతో ఇలా ఇలా టార్చర్ చేపిస్తారా మీరు? నీ మొగుడు అని చెప్పవే, పట్టుకొని నా కిందకి పోతావేంద్రా? ఇంత కూడా తెల్ల, ఇంత కూడా తెల్లలేదారా? అది నా పెళ్ళం. అవునా? నేను దాని మొగుణ్ణి. దాన్ని అడుగు. అబద్ధం అన్న, ఇద్దరిద్దరు ముఖాన్ని నేను ఎందుకు చేసుకుంటానన్న? కాదన్న, చిచ్చి విడి ఎవడకుండా ఇద్దరు ఇత్తు దొరికి. ఇది కిక్కు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? బస్ స్టాప్ లో నించోమంటారా, పార్క్ లో నించోమంటారా, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఆ ఇంట్లో ఉండు సరిపోతుంది. అంతేనా? మరి కిక్కు కావాలన్నారు. కిక్కు చాలా ఇచ్చాడు కదా, ఇంకెందుకు కిక్కు అవసరం లేదు. ఇంట్లోకి వెళ్దాం పద. ఈ రోజు మా లహరి ఒక మహానటి లాగా నిలిచింది. నాకు ఏడ నచ్చింది, అది బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ రాము.